చూస్తందుకు చిన్న తండ ఆయన అన్ని ఊర్లకు ఆదర్శంగా నిలుస్తుంది సారాను బంది చేసి బతుకుపోరుల గెల్సి నిలిచింది సిమెంట్ సంచులతో తాళ్ళు తయారు చేసుకొని బతుకుపండిని ముందుకు తీసుకుపోతున్నారు ఆ ఊరోళ్ళు అన్ని ఊళ్ళకు ఆదర్శంగా నిలుస్తుంది మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం కనకాపూర్ తండా ఈ తండల 65 కుటుంబాలు 400 మంది జనం ఉన్నారు ఇంతకుముందు చాలా మంది సారా ముకని బతికేటోళ్ళు సర్కార్ సారాను బంద్ చేయడంతోని ఈ తండల కూడా బంద్ చేశారు ఇక్కడ కొంతమంది సిమెంట్ సంచులతోని తాళ్ళు తయారు చేసి బతికేటోళ్ళు సారా బంద్ అయిన కాడ నుంచి ఊళ్ళ ఎక్కువ మంది ఇదే బతుకు దెరువుగా పెట్టుకున్నారు సిమెంట్ బస్తాలు కొనుకొస్తాం యాడ ఇల్లు కడితే ఆడకోయి కొనుకొస్తాం కొనుకొచ్చి ఇంకా వేనుకుంటాం తాళ్ళు ఇంకా మేము ఎక్కడ సంత ఉంటే అక్కడ వెళ్ళి అమ్ముకుంటాం సార్ ఇంకా మేము ఊళ్ళకి వేసి వచ్చి మా డబ్బులు మేము తీసుకొస్తాం ఇంటికి వస్తాం సంచులు గుంజనీకి ఒక 4 రోజులు అవుతుంది తాళ్ళు వేయడానికి 2 రోజులు అవుతుంది 100 సంచుల 50 తాళ్ళు అవుతాయి సార్ ఎక్కడ సంతలు ఉంటే అక్కడ వెళ్తాం సార్ అమ్మేనికి మేము పొదుగు సంఘం ఉన్నప్పటి నుంచి మాకు లాభమే ఇంకా లోన్ తీసుకుంటాం ఇంకా ఎక్కడన్నా వెళ్ళాలంటే పోయి మాట్లాడతాం ఇంకా ఇంతకుముందు మాకు సంఘాలు లేకుంటే ఇట్లా పోయి వెళ్ళాలి మాట్లాడాలంటే మాకు తెలియకుండే సంఘం ఉన్నప్పటి నుంచి ఇంకా మేము ఎక్కడైనా పిలిస్తే పోయి మాట్లాడి వస్తాం మహిళా సంఘాలు తమను ఆదుకునే అంటున్నారు మహిళలు ముందుగాల 15 మందితోని ఒక పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు 6 సంఘాలల్లా 65 మంది దాకా పైసలు పొదుపు చేస్తున్నారని చెప్తున్నారు పొదుపు సంఘాలు వచ్చినాక తమ బతుకులు మారనే అంటున్నారు అక్కడ బేరగాళ్ళు ఉంటారు వాళ్ళతోన ప్రతి ఒక్క సామాన్ ఉంటాయి వాళ్ళతోన పోతాయి మేము కూసోని అమ్ముకోవాలంటే మా వాళ్ళ కంపెనీలు అవి ఇట్లా గట్టేటి బండ్ల గట్టేవి గజ్జలు గిట్ల అన్నీ ఉంటాయి పోతాయి మతం లేకుంటాయి కదా పోవు మతాలు ఇక్కడ సంచులో కావాలంటే ఒక 200 అవుతాయి మాకడ ఒక 150 గిట్ల కూలి పడతలేవు సార్ ఇంట్లో అందరూ వేసుకోవాలి ఒక్కటి చేస్తే కాన్పని అవి 24 గంటలు చేసుకుంటానే ఉండాలి పొద్దుగల 8 గంటల కూర్చుంటే సాయంత్రం 8 గంటల వరకు లేయం సార్ మా తాండలో చాలా వరకు అందరూ అది తాళ్ళు పెనడం జరుగుతుంది గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఆ మిషన్లు తిప్పడం అనేది చేతులన్నీ బాగా నొప్పి లేవడం జరుగుతుంది సార్ దానికి దారాలు తీయడానికి ఏమైనా మిషన్లు ఏమైనా ఉంటే మాకంత తెలియదు సార్ దాని గురించి ఏమైనా ఉంటే చెప్పండి ఆ మిషన్లు ఉంటే గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ నుంచి ఏమైనా ఇప్పించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే అంత ఇది లేదు సార్ మాకు మాకేమైనా వసతిగా మామూలుగా చిన్న చిన్న కంపెనీలు ఏమైనా జాబులు ఇప్పించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం తాళ్ళ వ్యాపారం అనేది చాలా కష్టం సార్ అది అయినా మేము దాన్నే భరించి చాలా లోతుగా చేస్తున్నాం అనమాట దానికి ఏమైనా ఈజీగా అయ్యేటట్లు మీరు ఏమైనా యంత్రాలు ఏమైనా ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం లోన్లు ఇస్తే మిషన్లు కొనుక్కొని మంచిగా బతుకుతామంటున్నారు కనకాపూర్ తండా మహిళలు సర్కార్ సాయం చేస్తే చిన్నపాటి పరిశ్రమలు తయారు చేసుకుంటామంటున్నారు